హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వంటకం మరొక సౌత్ ఇండియన్ స్పెషల్ లేదా కర్ణాటక స్పెషల్ అని చెప్పొచ్చు. వాంగీ భాత్ రెసిపీ చేయడం చూపించబోతున్నాను. వాంగీ భాత్ అని అంటే వంకాయ మసాలాతో అన్నం. ఇది ఎంతో రుచికరంగానూ ఉంటుంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. నా ఈ రెసిపీ తప్పక మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సూచనలు సలహాలు పంపగలరు. వాంగీ భాత్, వాంగి అంటే వంకాయ, భాత్ అంటే అన్నము. వంకాయ అన్నం చేయడం చూపించబోతున్నాను. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ, అలాగే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన సామాన్లో ముందుగా ఉడికించినటువంటి బియ్యము అంటే అన్నము, ఏ బియ్యాన్నైనా ఉపయోగించుకోవచ్చు, అలాగే వంకాయలు, ఇక కావలసిన మిగతా సామాన్లలో ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు, ఎండు కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, కాసింత జాపత్రి, జాజి పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మెంతులు, మిరియాలు, గసగసాలు, మరాఠీ మొగ్గ, యాలకులు, వీటితో పాటుగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వేరుశనగ గింజలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, కొత్తిమీర, నూనె, నెయ్యి, ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే వాంగీ భాత్ తయారు చేయటం చూపించబోతున్నాను. ముందుగా తయారు చేసుకునే విధానంలో ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి కాస్త కరిగినాక ముందుగా ఈ పప్పులను వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, అలాగే ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కాసింత మంచి వాసన మరియు కొద్దిగా రంగు మారేటంత వరకు ఇలా వేయించాలి. పప్పులు, ధనియాలు కాసింత వేగినాక ఇప్పుడు ఇందులో ఈ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. జాజి పువ్వు, లవంగాలు, యాలకులు, మిరియాలు మరియు మెంతులు, జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఇలా వేయించుకోవాలి వీటితో పాటుగా. ఈ విధంగా ఈ దినుసులు కాసింత వేగినాక ఇప్పుడు ఈ దాల్చిన చెక్కని కాస్త దంచి వేసుకోవాలి. ఈ మరాఠీ మొగ్గు, దాల్చిన చెక్క మరియు గసగసాలు, జాపత్రి నేస్ అంటారు కదా, వీటిని కాస్త దంచి వేసుకోవాలి. ఇవి కాస్త ఇలా వేగుతున్నప్పుడే ఇందులో ఎండుమిర్చి, విధంగా ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నప్పుడే ఇప్పుడు ఇందులో చింతపండు, చింతపండును మంచి నీట్గా చేసి పిక్కలు ఈనెలు లేకుండా చూసి వేసుకోవాలి. వేసుకొని ఈ చింతపండును కూడా ఇలా వేయించుకోవాలి. అలాగే కాసింత కరివేపాకు మరియు చివరగా నువ్వులు, ఎండు కొబ్బరి వేసుకొని వీటిలో కూడా మంచి వాసన వచ్చేటంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి పొడిలా చేసుకోవాలి. అప్పుడు వాంగీ భాత్ మసాలా పౌడర్ సిద్ధమవుతుంది. ఈ విధంగా మసాలాలన్నీ చల్లారినాక గ్రైండ్ చేసుకుంటే పౌడర్ ఈ విధంగా వస్తుంది. దీన్ని మరీ అంత మెత్తని ఫైన్ పౌడర్లో కాకుండా కాసింత బరికగా ఉంటేనే బాగుంటుంది, అలానే వస్తుంది. ఎందుకంటే మనం ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇటువంటివి నీతిలు వేయించి వేసాం కనుక పౌడర్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పౌడర్ సిద్ధం చేసుకున్నాక వంకాయలను ఈ విధంగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక కాసింత ఉప్పు, పసుపు వేసిన నీటిలో వేసుకుంటే వంకాయలు కందకుండా ఉంటాయి.
ఇలా వంకాయలను కూడా సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు వాంగీబాత్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వాంగీబాత్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి, అలాగే ఒక చెంచా నూనె వేసుకోవాలి, లేదా అచ్చంగా నెయ్యిని వేసుకొని వండుకోవచ్చు. ఈ విధంగా నూనె కాస్త వేడెక్కినాక ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, వాటితో పాటుగానే కాసింత పచ్చి శనగపప్పు, మినపప్పు, అలాగే వేరుశనగ గింజలు మరియు జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని వీటిని కాసింత రంగు మారేటంత వరకు వేయించాలి. ఈ విధంగా పప్పులు కాసింత రంగు మారినాక ఇప్పుడు ఇందులో ఈ ఇంగువ వేసుకోవాలి, దంచినటువంటి ఇంగువ. ఇంగువతో పాటుగానే కాసిని ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు, కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిపాయలను కూడా కాసేంత మెత్తబడేటంత వరకు వేయించాలి. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కనుక నేను చివరిగా వేసుకున్నాము. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించినాక ఉల్లిపాయలు కాస్త గులాబీ రంగులోకి మారినప్పుడు ఇప్పుడు ఇందులో తరిగినటువంటి ఈ వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి, మనం వేసే అన్నానికి కూడా సరిపడేటట్టుగా. అలాగే పసుపు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సన్నని మంటపైన మగ్గనివ్వాలి. అంటే వంకాయ కాస్త మగ్గేటంత వరకు సన్నని మంటపైన మూత పెట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో ఈ వాంగీబాత్ పౌడర్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపి, జనరల్గా ఈ మసాలా పౌడర్ వేసినాక కాసంత చింతపండు పులుపు వేస్తారు, కానీ ఈ మసాలాలోనే చింతపండు కూడా వేసేసాము కనుక ఈ విధంగానే వంకాయని ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట పైన పెట్టి వంకాయ అంతా మగ్గేటంత వరకు మగ్గించాలి. ఈ విధంగా ఒక 5-6 నిమిషాల పాటు వంకాయను మగ్గించినాక ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. వంకాయ కాసంత మెత్తబడింది అనుకునేటప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి, ఇది ఆప్షనల్. దీని ద్వారా మైల్డ్గా చిన్న స్వీట్నెస్ వస్తుంది, ఇష్టం లేనప్పుడు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. కలిపినాక ఇప్పుడు ఇందులో ఉడికించినటువంటి అన్నం వేసుకొని కలపాలి. ఈ విధంగా మొత్తం మసాలాలో అన్నమంతా కలిసేటట్టుగా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే వాంగీబాత్ సిద్ధమైనట్టే. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే స్పైసీ వాంగీబాత్ సిద్ధమైంది, వంకాయ అన్నం. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. Thank you. Namaste.